మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు రంగస్థలంతో సాలిడ్ హిట్ దొరికింది. బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్స్ వస్తుంది. హ్యూజ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న చరణ్ కు ఈ మూవీ మంచి కిక్ ఇచ్చింది. చిట్టుబాబుగా చెర్రీ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులే కాదు, క్రిటిక్స్, సినీ సెలబ్రిటీలు, స్టార్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు. ఆ పాత్రలో చెర్రీ ఒదిగిపోయిన తీరు, నటన నేషనల్ అవార్డు తెచ్చిపెట్టడం గ్యారంటీ అనే రేంజ్లో ఉంది. 1980ల నాటి గ్రామీణ నేపథ్యం కథను తీసుకుని స్క్రీన్ పై సూపర్ గా పండించారు దర్శకుడు సుకుమార్. బాక్సాఫీస్ దగ్గర రంగస్థలం జోరు చూస్తుంటే నాన్ బాహుబలి రికార్డులు చేరుకోవడం ఈజీ అనిపిస్తుంది. ఇప్పటికే అన్ని రికార్డులను కొల్లగొడుతూ వచ్చిన రంగస్థలం రెండవ వారం కూడా హవా ఏం తగ్గలేదు. ఈ రోజు అనగా గురువారం బాక్సాఫీస్ ను చెడుగుడు ఆడేశాడు మన చిట్టిబాబు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 13వ రోజు కలెక్షన్స్ యుఎస్ఏలో 3.3 మిలియన్ల డాలర్ల మార్క్ను అధిగమించి మన టాలీవుడ్లో 155 కోట్ల క్లబ్లోకి వేగంగా చేరుకుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కేవలం షేర్స్లోనే 100 కోట్లకు పైగా రాబట్టి సత్తా చూపించుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 158.23 కోట్ల వరకు సొంతం చేసుకుని మెగాస్టార్ రికార్డును బ్రేక్ చేయనుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.